ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడట. ఆ రాజు తన శత్రువులు ఎవరెవరు ఉన్నారో ఆ శత్రువులు నేను ఎదిరించడానికి ఎలాంటి ప్లాన్స్ వేయాలి, ఎలాంటి పన్నాగం పన్నాలి అని రకరకాల ప్లాన్స్ వేస్తూ ఉండేవాడట, మన బాహుబలి ప్రభాస్ లాగా. అయితే అక్కడ ఏమైందంటే, అతని దగ్గర ఒక మంత్రి ఉండేవాడట. ఆ మంత్రి ఉండే అలవాటు ఏంటంటే, ఇతను ఎంత మంచి ప్లాన్ వేసినా ఆ ప్లాన్ ఎందుకు వర్కౌట్ కాదు మంత్రి చెప్పేవాడంట. ఒకటి ప్లాన్, రెండు ప్లాన్లు, మూడు ప్లాన్లు, 100 ప్లాన్లు చెప్పినా కూడా ఆ మంత్రి అది ఇలా కూడా జరగచ్చుగా, ఇలా చేస్తే శత్రువు చొరబడిపోతాడుగా, దానివల్ల మనం నష్టపోతాం కదా అంటూ ఉండేవాడంట. సో ఆలోచించి ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకొని లాస్ట్కి ఏ ప్లాను వేయకుండా ఆ రాజు ఆ రోజు రాత్రి నిద్రపోయాడట. మరుసటి రోజు పొద్దుటికల్లా శత్రు సైన్యం దాడి చేసి ఈ రాజుని చంపేశారంట. మీ లైఫ్లో కూడా ఇలాంటి మంత్రులే మీ చుట్టూరు ఉంటారు. మీ స్నేహితుల రూపంలో, మీ పేరెంట్స్ రూపంలో, మీ రిలేటివ్స్ రూపంలో, మీ నైబర్స్ రూపంలో మీకు మంచి చెప్తున్నాము అనే నెపంతో మీరు ఎంత మంచి చేయాలనుకున్నా, మీరు ఎన్ని మంచి కోరికలున్నా, ఎన్ని మంచి పెద్ద పెద్ద గోల్స్ ఉన్నా, ఆ గోల్స్ మీకు ఎందుకు సెట్ కావు, ఆ గోల్స్ మీరు ఎందుకు సాధించలేరు అనేవి మీకు చెప్తూ చెప్తూ మీకున్న ఆ కొంచెం కాన్ఫిడెన్స్ని కూడా తుంచేసి మిమ్మల్ని ఎందుకు పనికిరాని వాళ్ళలాగా మిగిల్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్ని మీరు ఎలా సాధించవచ్చు, ఇంకా ఏమేం చేస్తే మీ గోల్కి మీరు దగ్గర అవుతారు లాంటి విషయాలు మీకు చెప్పేవాడు మీ స్నేహితుడు. మీరు ఏ గోల్ చెప్పినా, ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా అది మీకు ఎందుకు సెట్ కాదు, అది నువ్వు ఎందుకు చేయలేవు, అది నువ్వు వల్ల కాదు అని నిన్ను చెప్పి, నిన్ను ఏడిపించి, నిన్ను మాటలని, నిన్ను తోలనాడి, నిన్ను నీకు ఉన్న ఆ కొంచెం కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతినేలా చేసేవాడు నీ మిత్రుడు కాదు, నీ శత్రువు. నీ మిత్రులు ఎవరో, నీ శత్రువులు ఎవరో, నీ చుట్టూ ఉన్న వాళ్ళలో నీ మిత్రులు ఎవరు, నీ శత్రువులు ఎవరు అని తెలుసుకోగలిగిన నాడు, అని తెలుసుకున్న వాడే లౌక్యంతో బతుకుతాడు, అలాంటి వాడే విజయం సాధిస్తాడు. సో మీరు మీ చుట్టూ ఉన్న మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, సిస్టర్స్, బ్రదర్స్, పేరెంట్స్ వీళ్ళందరిలో మంచి వాళ్ళతోటి ఎక్కువ సంబంధాలు మెయింటైన్ చేయండి. మంచి చెప్పట్లేదు అనుకున్న వాళ్ళకి కాస్త దూరంగా ఉండి మీ పని మీరు చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.